దీర్ఘము ఉంది మనం ఏమంటారు ఆ
ద్వితంగా మారింది అర్థమైందా అంటే ఏమీ లేదు సూత్రాలు సూత్రమును అనుసరించి మనం వెళ్ళాలి ఏకం మీద ఒక ఆసక్తి ధాతు ద్వితంగా మారడం మరొక ఇమ్మ ఇమ్మ మహాత్ముల ఈ మహాత్ముల ఈ ప్లేస్ మహాత్ముల ఇమ్మాత్ముల ఇందులో కూడా పెద్ద ఈ ఉంది పెద్ద ఈ ఉంటే మనం గుర్తుంచుకోవాలి ఇది త్రికా సంధి ఎందుకంటే రుగాగమ సంధి మరొకటి ఏ సంధి రుగాగమ సంధి మరియు
రుగాగమ రుగాగమ పేరులోనే ఉంది ఏమిటి రుగాగమ రు ర ర అనే శబ్దాలు ఆగమనం అంటే రావడం అనుకోకుండా రావడం అర్థమైందా రుగాగమనం రుగాగమ ర అనే శబ్దం రావడం చేతుడు ఎక్కడ చేతుడు అనేది తర్వాత మరి ఇందులో మనకు అర్థం కావడానికి పేద బీద బాలింత పదాలకు ఆలు పదం కలిసినప్పుడు ర ర అనేది నకారపుతో కూడినటువంటి అక్షరం అర్ నకారపుతో కూడినటువంటి అక్షరం అర్ ఏదో రాశ ఇందులో ఏదో ఒకటి వస్తుంది ఇది రు ఆగమనం రుగాగమం రు రుగాగమం రు అనేది రావడం అనే అక్షరం అదనంగా వచ్చింది మరొకసారి పేద బీద బాధిత పదాలకు ఆరు శబ్దం పరమైనప్పుడు ఆరు శబ్దం అనేది కలిసినప్పుడు అనే అక్షరం అదనంగా రావడమే రుగాగమం ఈ సూత్రంలో కూడా అదే చెప్పడం జరిగింది సూత్రం ఏంటిది రుగాగమ సంధి యొక్క సూత్రం ఏంటిది రుగాగమ సంధి యొక్క సూత్రము పేదాది శబ్దాలకు ఆరు శబ్దం పరమైనప్పుడు రుగాగమం పేదాది శబ్దాలు పేద బీద బాలింత ముద్దరాలు ఇలాంటి పేదాది శబ్దాలకు ఆరు శబ్దం పరమైనప్పుడు రుగాగమం ఉంటుంది ఆర్ అనేది వచ్చి చేరుతుంది రా అనే శబ్దం వచ్చి చేరుతుంది సో ఇలా సూత్రం ఇది పేదాది శబ్దాలకు ఆరు శబ్దం పరమైనప్పుడు రుగాగమం అవుతుంది పేదాది శబ్దాలకు ఆరు అనే పదం వచ్చి చేరడాన్ని రుగాగమం అవుతుంది మరొక రెండవ సూత్రం కర్మధారయం మందు పేదాది శబ్దాలకు కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆరు పదం లేదా శబ్దం పరమైతే రుగాగమం అవుతుందంట మరి పేదాది ఏంటిది మరి పేద కర్మధారయం అంటే ఏంటిది కర్మధారయం అంటే ఏంటిది కర్మధారయం అంటే పూర్వపదం విశేషణము పరపదము లేదా పరపదాన్ని ఇంకొక పదం ఇంకో పేరు పెట్టిస్తారు దాన్ని ఉత్తర పదం కూడా అంటారు పరపదం విశేషం అంటే నామవాచకం ఉంటే విశేషణం విశేషాలతో కూడిన పదమే కర్మధారయం మరియు విశేషణం అంటే అడ్జెక్టివ్ ప్లస్ నామవాచకం రెండు కూడా కలిసి సంధి పదంలో ఉన్నట్లయితే దాన్ని కర్మధారయం అంటారు మరి విశేషణం ఎక్కడ ఉండాలా విశేషం విశేషణం మరి విశేషం ఎక్కడ ఉండాలా నామవాచకం అనేది ఎక్కడ ఉండాలి మరియు దాని అడ్జెక్టివ్ విశేషణం అనేది ఎక్కడ ఉండాలి రెండు విశేషము మరియు విశేషణం విశేషం మరియు విశేషం రెండు కలిసి ఉంటే దాన్ని కర్మధారయ పదం అంటారు ఈ కర్మధారయ పదానికి ఆరు శబ్దం పరమైతే దాని మీద రుగాగమ సంధి మరొక శబ్దం అర్థం చేసుకోండి మరొక శబ్దం ఏంటిది కర్మధారయ పదాలకు ఆరు పదం పరమైతే అది కూడా రుగాగమ సంధి అవుతుంది మరి ఉదాహరణలో ఇవి చూస్తున్నాం ఉదాహరణలో పేదవారు పేద ప్లస్ ఆరు పేదవారు రుగాగమ సంధి ఏ సంధి రుగాగమ సంధి ఎందుకంటే సూత్రంలో పేదాది శబ్దము ఆరు పదం పరమైతే రుగాగమ అవుతుంది అలాగే ఈ పేదవారులో ఈ పేదవారులో మరి పేద మనం విశేషణం మరియు విశేషణం విశేషం రెండు అర్థం కాదు నామవాచకం ఎక్కడ ఉంది మరి విశేషణం ఉంటుంది ఇది రాగం అనేది నామవాచకం మీద చేసుకున్నట్లయితే నామవాచకం ఇది మరియు పేద అనేది విశేషణం ఎటువంటి రాగు పేదరాలు ఎటువంటి వాడు అంటే పేదవాడు అనేది అర్థం అంటే ఇక్కడ ముందర ఉన్నది పూర్వపదం ఇక్కడ ఏంటిది ముందర ఉన్నది పూర్వపదం ఏ పదము ఒక సంధి పదంలో ముందర ఉన్నది పూర్వపదం చూసుకోండి ఇక్కడ పేద రాలు ఇక్కడ రాలు అనేది నామవాచకం ఇది నామవాచకం ఉన్నటువంటి పూర్వపదము విశేషణం మరియు విశేషణములు మరియు నామవాచకంతో కూడినటువంటి పదమే కర్మధార ఈ కర్మధార అనే పదానికి ఆరు శబ్దం ఆరు పదం చేతి దాన్ని
రుగాగమ సంధి అవుతుంది కర్మధారం అంటే అర్థమైంది కదా ఒక విశేషణం ఉండాల అదే పదానికి దాని తర్వాత ఉత్తర పదం అంటే ఇది ఉత్తర పదం అంటారు లేకుంటే పరపదం అంటారు ఏమంటారు ఉత్తర పదం లేకుంటే పరపదం అంటే బాలి ఉండబడదు బీదరాలు బీదాంటే సాలు బీదరాలు రుగాగమ సంధి ఇందులో బీద అనేది విశేషణం గుర్తుంచుకోండి పూర్వ పదంలో విశేషణము మరి ఉత్తర పదంలో ఉత్తర పదంలో సారీ పూర్వ పదం రాలేదు పూర్వ పదమే పూర్వ పదంలో విశేషణము తర్వాత ఆరు విశేషణానికి ఆరు సూత్రం పరం అయితే రుగాగమ బాలింతరాలు బాలింతే సాలు బాలింతరాలు ఇది పూర్వ పదం దీని ఉత్తర పదం అంటారు మళ్ళీ బాలింతరాలు బాలింతే సాలు బాలింతరాలు ముద్దరాలు సందర్భంలో ఉంది కాబట్టి మీరు కంపల్సరీ దీన్ని ఫాలో అవ్వాల్సిందే.